సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి శ్రీమాత్రే నమ జయ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు ప్రస్తుతం ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశి అందే సంచరిస్తూ ధన లాభాధిపతి అయినటువంటి బుద్ధుడితో కలిసి ఉండడం అన్నది ఈ రాశివారు చాలా కాలంగా అంటే సుమారు సంవత్సర కాలంగా ఇతరుల కార్యక్రమాల మీద ఇతరుల పని మీద ప్రజల సమస్యల మీద ఆఫీస్ సమస్యల మీద వ్యాపారం మీద దృష్టి పెట్టిన మీరు ఈ సమయంలో సొంత విషయాలు సొంత కుటుంబం కోసం ఆలోచించే సమయం స్టార్ట్ అయ్యింది అనమాట అంటే మీకోసం మీరు ఆలోచిస్తారు మీ కుటుంబం కోసం మీరు ఆలోచిస్తారు సో ఈ విధంగా రవి రాశి అందు ఉండడం వల్ల సింహరాశి వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడైనా సరే బట్ ఈ సమయంలో ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకొని ధన లాభాధిపతి అవ్వడం వల్ల ఆర్థిక పరమైన విషయాలు ఒకసారి చర్చించుకొని మనకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాలు కూడా లెక్కెట్టుకుంటారు అంటే మొత్తం మీద రాబోయే సంవత్సరానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ముందే చేసుకోవడం జరుగుతుంది చాలా బిజీగా ఉంటూ అటు ఆర్థిక విషయాలు కుటుంబ విషయాలు వ్యక్తిగత విషయాలు ఆఫీస్ విషయాలు ఇవన్నీ కూడా చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది మొత్తం మీద ఒక ప్లాన్గా రాబోయే బడ్జెట్ అంతా కూడా ఇప్పుడే తయారు చేసుకోవడం జరుగుతుంది అలాగే మరి భూముల మీద స్థిరాస్తుల మీద ఎంత ఆదాయం వస్తుంది అలాగే ఏంటంటే ఇతర ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నంత విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకోవడం జరుగుతుంది బట్ ఏమైనప్పుడు కూడా ప్రస్తుతం ఈ జాతకుడికి ధనయోగాలు చాలా బాగున్నాయి ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రాశి అందే సంచరించడం వల్ల అటు ఆర్థిక విషయాల్లో వివిధ మార్గాల ద్వారా రావాల్సినటువంటి ధనాన్ని సేకరించడం అలాగే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థానంలో ఉన్నాడు అంటే అదృష్టం ద్వారా పెద్దవాళ్ళ ద్వారా సంతానం ద్వారా భూముల వల్ల స్నేహితుల వల్ల రావాల్సిన ధనాన్ని అది తీసుకొని ఒకచోట జాగ్రత్త పెట్టడం అలాగే భూములు స్థిరాస్తులు చతుర్థాధిపతి అవ్వడం అంటే కుజుడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి అన్నదమ్ములు స్నేహితులు స్థిరాస్తులు భూములు వాటి మీద ధనం వ్యక్తిగత తెలివితేటలతో సంపాదించిన ధనం ఇదంతా కూడా కూడబెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఎక్కువగా ఈ సింహరాశి లేదా సింహ లగ్నం దండ సింహంలో ఎక్కువ గ్రహాలు ఉన్నవాళ్ళు లేదంటే దశమాధిపతి సింహరాశిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్రస్తుతం రాజకీయ రంగంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక పదవి కోసం వీళ్ళు పోటీ చేయడం జరుగుతుంది దానికి కావలసినటువంటి వనరులు సంపాదించుకోవడం జరుగుతుంది సో వీళ్ళకి నవంబర్ నెల నుంచి ఇంకా అనుకూలంగా ఉంటుంది కాబట్టి నవంబర్ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో వీళ్ళు పాల్గొవడం వల్ల కొంత పోటీ ఇవ్వడం కానీ మిగతా ప్రతిపక్షాల వారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి మిగతా పార్టీని బట్టి మరి కొంతవరకు విజయాన్ని కూడా సాధించవచ్చు కానీ గట్టి పోటీ మాత్రం తప్పనిసరిగా ఈ రాశి వారు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఈ రాశి వారికి మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు వక్రించి ఉన్నాడు అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే గతంలో ప్రయత్నం చేసి విడిచిపెట్టినది ఏమన్నా ఉంటే తిరిగి ప్రయత్నం చేయవచ్చు అలాగే రాహుతో గురువు కలిసి ఉండడం వల్ల మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి లేదా ఒక పార్టీ టికెట్ ఆశిస్తున్నారు లేదంటే ఒక ఉపాధి కోసం ఒక ఉద్యోగం కోసం ఆశిస్తున్నారు లేదంటే సినిమా రంగంలో ఉంటే ఏదో ఒక హీరో కోసం ఒక డైరెక్టర్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఇష్టంగా ఉంది మీకు ఇష్టంగా ఉంది అయినప్పుడు కూడా ఒక వ్యక్తి మిమ్మల్ని అడ్డుపడి మీ పనులు కాకుండా మిమ్మల్ని అనేక విధాలుగా ప్రస్తుతం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఆ ఇబ్బందుల వల్ల అటు మీరు డీఫ్రేమ్ అవుతున్నారు అవతల వాళ్ళకి మీ మీద చెడ్డ మాటలు చెప్పడం వల్ల వాళ్ళు మీ మీద వ్యతిరేక భావాన్ని పెంచుకోవడం జరుగుతుంది ఈ అవతల వ్యక్తి స్వభావం నుంచి మీరు బయటికి తప్పుకోవాలంటే అది ఎవడో తెలిస్తే కదా మీరు దాన్ని ప్రయత్నం చేస్తారు అది ఎవడో మీకు అజ్ఞాతంగా ఉంటూనే మీకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు నవంబర్ నెల వరకు ఉంటాయి నవంబర్ నెల తర్వాత కంపల్సరిగా మీకు ఒక క్లారిటీ వస్తుంది అది పార్టీ టికెట్ ఆశిస్తారో సినిమా సినిమాయే తీస్తారో లేదంటే పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థనే స్థాపిస్తారో తెలియదు కానీ మొత్తం మీద ఒక కొత్త వ్యవస్థని కొత్త జీవితాన్ని కొత్త ఆదాయ వనరులని సంపాదించే అవకాశం ఉంది అలాగే మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా విపరీతంగా పెరగడం పది మంది దృష్టిలో మీరు ఆకర్షించబడడం పది మందికి మీరు ఉపాధి కల్పించడం కానీ వారికి ఉపాధి కల్పించే అవకాశాలు సమకూర్చడం కానీ జరుగుతుంది అలాగే మిమ్మల్ని నమ్ముకున్న వారికి ఒక దారి చూపించడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఏదైనా సింహరాశి వారికి కొద్దిగా వెయిట్ చేయండి ప్రస్తుతం ఆర్థిక పరంగా సమకూర్చుకోవడం మంచిది ఎందుకంటే మీ యొక్క కుటుంబ విషయాల్లోనే కుటుంబ వ్యక్తుల మధ్య మీకు వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ప్రతి మంచి పనికి వ్యతిరేకంగా మీ కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా ఉంటూ మిమ్మల్ని కొంత అన్పాపులర్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా సింహరాశి వారికి ఎదురుగుండా మాత్రం శత్రువులు ఎవ్వరూ ఉండరు అందరూ తనవారే ఉంటారు చుట్టుపక్కల వాళ్ళ మనుషులే ఉంటారు కానీ వీరికి తెలియకుండానే వీళ్ళకి వెన్నుపోటు పొడుస్తూ వాళ్ళ స్వలాభం కోసం మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి మరీ ముఖ్యంగా పది మందికి ఉపయోగపడే మీరు ఇంటి చిన్న చిన్న చికాకుల వల్ల నష్టపోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఏదేమైనా ఒక మంచి సమయం ఈ రాశి వారికి అతి త్వరలో ప్రారంభమవుతుంది మీ ప్రయత్నాలు ఈ విధంగానే ముందుకు వెళ్ళండి సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి సో ఏదేమైనా సెప్టెంబర్ పదహారు వరకు కూడా కొద్దిగా అధికారుల వల్ల కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులు ఉంటాయి మీరు రోజు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదిత్య ఉదయ పారాయణ చేసుకోవడం ఆదివారం కంపల్సరీగా నియమంగా ఉండడం వల్ల ఒక మంచి భవిష్యత్తు ఈ సింహరాశి వారు పొందుతారని ఆశిస్తూ స్వస్తి